రఘునందన్ మరి అదే పువ్వు గుర్తు ఎందుకో 100 కోట్లు ఇస్తే మునుగోళ్ళ గెలవలేదు. అమిత్ షా మరి యుద్ధాంతి మాపు రిజైన్ కరో అన్నాడు. ఏది మరి అమిత్ షా చాణుక్యం? దుబాయ్కి అమిత్ షా రాలేదు, నేను ఒక్కనే లడాయించేసిన. చెప్పమని ఎవరన్నా నేను సాయం చేసిన అని చెప్పమని. రూపాయి ఇచ్చినట్టు చెప్పండి. రూపాయి బిల్లు అంటున్నా 100 రూపాయల సంగతి దేవుడు. 100 కోట్ల తర్వాత 100 కోట్లు ఇస్తే తెలంగాణ ఉరికిచ్చి ఉరికిచ్చి ఆడిపిస్తాను. నేను ఎల్లడి దాకా మాట్లాడలేదు, ఇవాళ అడుగుతున్నాను నేను. రఘునందన్ రావు అనేటోడు కష్టపడితే జనం లోపల విశ్వాసం తీసుకొస్తే వీడు కేసీఆర్ని కొట్టగలుగుతాడు. వీడు మగవాడు అనుకుంటే జనం నాకు కోటేసేది. నేను అమరవద్దు అనుకుంటే నాకెన్ని కోటి ఇస్తారన్న? బీఆర్ఎస్కి ఇస్తారు కదా. నేను అమరవద్దు అంటే 2.5 ఏళ్ళ కిందనే అమరవాలి. ఇప్పుడు అమరవద్దు ఏమవుతుంది నారాయణ? అది లాస్ట్ అంశం అంటున్నాను. నాకంటే ముందు కూడా పార్టీ పోటీ చేసింది, పూర్తి పోటీ చేసింది. 3.5 ఏళ్ళలో వచ్చినాయి. నేను బాగా మాట్లాడగలుగుతాను, దాంట్లో ఏం బాధపడచ్చు. ఏమి నేను హాల్లో కూర్చుని మాట్లాడేయండి. ఇట్లా అందరు బయట నిలుస్తున్నారు. నా గొంతు పెద్దగా ఉంటుంది కదా. ఫ్లోర్ లీడర్ లేడా మీకు అన్నాడు. అదేంటి సార్? తెలంగాణ బీజేపీకి అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ లేడు. ఎన్ని ఏం పద్ధతి సార్? ఫ్లోర్ లీడర్ లేడా అన్నాడు. ఏం కాదు సార్, ఎందుకంటే నాకంటే బాగా పని చేస్తారు ఎవరు? నాకంటే గొప్ప ఎవరు పార్టీ రిప్రజెంట్ చేయగలిగింది 10 ఏళ్ళలో? నేను నీళ్ళంటే 100 మంది అడిగినా గంటసేపు ఇట్లే నిలబడి సమాధానం చెప్పేవాడిని. మా దాంట్లో ఒక్కరిని చెప్తాను. నువ్వు ఏ అడుగు చెప్తా నేను జడ్ అడుగు చెప్తాను. అహంకారం, కన్నక కూరలు, కులము, రఘునందన్ రావు వెళ్ళిపోడు కాబట్టి చంద్రశేఖరరావు గిచ్చేస్తాడు. రకరకాల బదనాం చేస్తాను సార్. ఆయన ఆడడం సాధ్యం కాదు అట్లా. అందుకని ఒక నింద వేసుకోవాలి కాబట్టి. మనిషికి ఏది బలమో కొందరి మీద బలహీనత ఉంటుంది. నాకు మాట్లాడమే బలం, బలహీనత. అందరి కులం బలం అవుతుంది, నా కులం బలం అవుతుంది. నేను అడుగుతున్నా, తప్పే ఉంది. నాకంటే ఎవరు పంచు పిల్లలు చేస్తాను. ఈమె నచ్చలేదు పక్కింటికి పోయినా, ఆమె నచ్చలేదు ఇంకోటి పోతా. అడుగు తినటం భూమికరమైంది. ఈ ఇంటికాడ ఏం పోతే పక్కింటికి పోతారు.